హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ పిక్చర్ ది కిల్లర్ నెట్ఫ్లిక్స్ లో ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ది కిల్లర్ ఈ సినిమా అంతా చూస్తున్నప్పుడు హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని కొంతమంది బాగా చితకేసిపోతారు. ఎందుకంటే హీరో డబ్బులు తీసుకొని ఒప్పుకున్న పని చేయడంలో ఫెయిల్ అవుతాడు. ఒకళ్ళని చంపడానికి గురి పెడితే వేరొకళ్ళకి తగిలి వాళ్ళు చచ్చిపోతారు. ఆ పని అప్పగించిన వాళ్ళు హీరో గర్ల్ ఫ్రెండ్ ని చితకేసిపోతారు. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మీద చేయి వేసిన వాళ్ళందరినీ హీరో ఎలా చంపాడు అన్నదే కదా. హీరో అస్సలు ఎక్కువ మాట్లాడు, కామ్గా మటలు చేసుకుంటూ పోతాడు. వెనక నుంచి వైరస్ చంపేయడం లేదా గంతో కాల్చడం, ఇవే పనులు. మనకి ఓపిక చాలా అవసరం ఈ సినిమా చూడాలంటే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కార్లు సౌండ్లు, అద్దాల సౌండ్లు ఇవే వస్తాయి తప్ప డైలాగ్స్ కూడా ఉండవు. హీరో పని చేసేటప్పుడు పక్క నుంచి హీరో చెప్తూ ఉంటాడు, ఎవరి మీద జాలి చూపించకండి, మీరు ఫస్ట్ వేసుకున్న ప్లాన్నే ఫాలో అవ్వండి, ప్లాన్లో మార్పులు ఏమీ చేసుకోవద్దు, మర్డర్ చేసేటప్పుడు జాలి చూపించకండి, ఇలాంటివన్నీ చెప్తూ మనకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు అనిపిస్తుంది సినిమా చూస్తున్నాను సేపు. హీరో పాత్రధారి ఓకే అనిపించినా మిగిలిన పాత్రలు ఏమీ కనపడవు. హీరో అందరినీ చంపుకుంటూ పోతూ ఉంటాడు అంతే. ఫోటోగ్రఫీ అంత గొప్పగా ఉండదు. ఒక ఆఫ్రికన్తో అతని ఇంట్లో చేసే ఫైట్ సీన్ మాత్రం బాగుంటుంది. క్లైమాక్స్ కూడా ఏమంత గొప్పగా ఉండదు. హీరో అందరినీ చంపడానికి వెళ్తే వాళ్ళందరూ రా బాబు, నువ్వు చంపడానికే మేము రెడీగా ఉన్నాం, ఏసే మమ్మల్ని అన్నట్లు ఏం చేసుకుంటూ ఉంటారు. చిరాగ్గా అనిపిస్తుంది ఈ సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఉండదు. ఫస్ట్ 40 నిమిషాలు భరించగలిగితే ఆ తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. సినిమా చాలా స్లోగా ముగుస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా, కొట్టరా, కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమ్ ఆన్ బీట్ మీ యార్. వద్ద బాబాయ్, వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?